హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వెన్నుషా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు ముఖం కాంతివంతంగా, చిట్టు లేకుండా, మృదువుగా అవ్వడానికి ఒక ఫేస్ ప్యాక్ చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. ఇక్కడ నేను ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకున్నాను. ఇది నేను దగ్గరలో ఉండే స్టోర్లో కొన్నాను. ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా మీకు దొరుకుతుంది. అండ్ చందన్ పౌడర్ అండి, గంధం చిక్కతో చేసిన పౌడర్. అండ్ అలాగే ముల్తానం మిట్టి కూడా యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇక్కడ నేను ఫస్ట్ అయితే ముల్తానం మిట్టిని, 1 స్పూన్ ఆఫ్ ముల్తానం మిట్టిని యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత కావాలన్న దాన్ని బట్టి మీరు మిక్స్ చేసుకోండి. అండ్ ఆరెంజ్ పీల్ పౌడర్ ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే అది సిట్రస్ ఫ్రూట్ కదా, కొంచెం బర్నింగ్ ఫీలింగ్, ఇచ్చి ఫీలింగ్ వస్తుంది ఫేస్ మీద పెట్టగానే, బట్ నో ప్రాబ్లం. అండ్ అలాగే ఇక్కడ నేను చందన్ పౌడర్ హాఫ్ వేస్తున్నానండి. చందన్ పౌడర్ చాలా స్మెల్ చాలా బాగుంటుంది. మీరు ఓన్లీ చందన్ పౌడర్ని కూడా మిక్స్ చేసుకొని రాసుకోవచ్చు, చాలా యూస్ అవుతుంది. మచ్చలు మొటిమలు అన్నీ వెళ్తాయి. ఇక్కడ నేను కొద్దిగా ఆరెంజ్ పీల్ పౌడర్ యాడ్ చేసి ఇప్పుడు రోజ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇందులోకి. మీకు రోజ్ వాటర్ లేకపోతే నార్మల్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కొద్దిగా అలోవెరా జెల్ కూడా యాడ్ చేసేసి ఇలా పేస్ట్ లాగా అయితే మనము మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఇక్కడ మీరు యూజ్ చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకొని బాగా యూజ్ చేసుకోవాలి. ఆరెంజ్ పీల్ పౌడర్ సిట్రస్ ఫ్రూట్ కాబట్టి మనకు ఉన్న మచ్చలు మొటిమలు లేకుండా వెళ్ళిపోతాయండి. అండ్ స్కిన్ని బ్రైటన్ చేసే కూడా ఇది చాలా యూస్ అవుతుంది. అండ్ గంధం పౌడర్ కూడా, చందన్ పౌడర్ కూడా మనకు అలాగే యూజ్ అవుతుంది, స్కిన్ని కాంతివంతంగా తయారు చేసేకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే ముల్తాన మిట్టి మన ఫేస్లో ఉన్న ఆయిల్ని, డల్నెస్ని తీసేస్తుందండి. సో మనం వీక్లీ ట్వైస్, ఆయిలీ ఫేస్ ఉన్న వాళ్ళైతే వీక్లీ ట్వైస్ యూజ్ చేసుకోవచ్చు. లేదు డ్రై స్కిన్ అయితే మీరు ముల్తాన మిట్టిని అవాయిడ్ చేయండి, వీక్లీ వన్స్ అయితే యూజ్ చేయండి దీన్ని. లేదు చందన్ పౌడర్ని కూడా మీరు ఓన్లీ వాటర్ యాడ్ చేసుకొని అయినా మిక్స్ చేసుకొని పేస్ట్లా చేసుకొని మనము ఫేస్ ప్యాక్లా వేసుకోవచ్చు. సో ఈ కన్సిస్టెన్సీతో మనం చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఈ బ్రష్ అయితే వాడుతున్నాను, మీరు హ్యాండ్తో అయినా దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇలా నేను ఈ బ్రష్తో ఫేస్ మొత్తం ఇలా అప్లై చేసుకుంటున్నానండి. ఫేస్కి ప్లస్ నెక్కు కూడా అప్లై చేసుకోవచ్చు దీన్ని, ఎందుకంటే మనకి ఎక్స్పోజ్ అయ్యే ఏరియాస్ ఫేస్ అండ్ నెక్కే కదా ఆల్మోస్ట్. సో ఆ 2 ఇంచుమించు ఒకే స్కిన్ టోన్లో ఉంటే బాగుంటుంది. కాబట్టి మనం ఫేస్కి ఏదైతే యూజ్ చేస్తామో, ఈవెన్ క్రీమ్స్ కానివ్వండి, ఫేస్ ప్యాకులు కానివ్వండి, ఏదైనా కూడా మనం ఫేస్కి ఏదైతే పెడుతున్నామో నెక్ కూడా ఖచ్చితంగా అదే యూజ్ చేయాలి. సో ఇక్కడ నేను ఇలా కొంచెం అప్లై చేసుకొని చూపిస్తున్నాను మీకు చూడండి. ఇలా ఒక లేయర్లాగా వేసుకొనేసి మనము ఒక 15 మినిట్స్ అలా ఉంచేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఆరిపోయింది, ఇలా అయిపోతుందండి మన ఫేస్ కూడా. ఇప్పుడు దీన్ని వామ్ వాటర్తో, లూప్ వామ్ వాటర్తో వాష్ చేసుకునేసి మైక్రోఫైబర్ టవల్ ఉంటుంది కదా, ఉంటే అది యూజ్ చేయండి. అండ్ ఫేస్కంటూ సపరేట్గా ఒక టవల్ పెట్టి ఇలా ట్యాప్ మోషన్లోనే మనము తుడుచుకోవాలండి. ఏసి రుద్దేసుకోకూడదు, ఫుల్ రబ్ చేసుకోకూడదు. సో జస్ట్ ఇలా ట్యాప్ ట్యాప్ మోషన్లోనే మనము చేయాలండి, ఇలా రుద్దేదు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనము జస్ట్ క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా డిఫరెన్స్ కొద్దిగా తెలుస్తుంది కదా. ఇక్కడ నేను విటమిన్ సి సీరం అప్లై చేసుకుంటున్నానండి. నేను నైట్ టైమ్ ఇలాంటి ఫేస్ ప్యాక్స్ అయితే యూజ్ చేస్తానండి, ఎందుకంటే నైట్ మనము ఫేస్ అంతా రిలాక్స్ అవుతుంది, మన మజిల్స్ అంతా. సో కాబట్టి దాని తర్వాత నేను అది వాష్ చేసుకున్న తర్వాత ఇలా విటమిన్ సి సీరంని అయితే అప్లై చేసుకుంటానండి. విటమిన్ సి సీరం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, డార్క్ స్పాట్స్ ఇవి ఉంటే మనకు రిడ్యూస్ అవుతాయండి. అలాగే నేను నాకు ఈ మాయిశ్చరైజర్ ఈ మధ్యనే వాడటం స్టార్ట్ చేశాను, చాలా ఫేవరెట్ అయిందండి. 1 మంత్ నుండి వాడుతున్నాను. పింపుల్స్ హెవీ ఏమి ఉండదండి, నాది ఆయిల్ స్కిన్ కాబట్టి నేను ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు ఇది చాలా నచ్చింది, ఎక్కువ జిడ్డుగా అనిపించదు, ఎక్కువ పింపుల్స్ కూడా రావట్లేదు.
సో ఇది జెల్ టైప్ ఉంటుంది, తొందరగా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి తొందరగా మన స్కిన్లోకి పీల్ చేసుకుంటుంది. అండ్ హైరాలానిక్ యాసిడ్ కూడా ఉంది కాబట్టి ఇది చాలా బాగుంటుంది. సో మార్నింగ్కి నా స్కిన్ సప్పుల్ అండ్ సాఫ్ట్గా ఉంటుందండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.